హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాం, సాధించే వరకు చేస్తూనే ఉంటాం. హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకువస్తాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం ద్వారా అదే ఊర్లోనే 10 మంది చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. అంతేకాదు, ప్రతి గ్రామంలోనూ వార్డులోనూ 50 ఇళ్లకు ఒకరు చెప్పున సేవా దృక్పథం ఉన్న యువతీ యువకులకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్గా, వార్డు వాలంటీర్గా నియమిస్తాం. వారు గ్రామ సచివాలయానికి, వార్డు సచివాలయానికి అనుసంధానకర్తగా ఉంటూ ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు, వాటి భాగంగా నవరత్నాల ద్వారా అందించే పథకాలు, వైఎస్ఆర్ రైతు భరోసా నుండి వైఎస్ఆర్ చేయూత వరకు అన్ని పథకాలను ఇంటి వద్దకే అందేలా డోర్ డెలివరీ చేస్తారు. వీళ్ళకి ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు బయట ఎక్కడైనా వచ్చే వరకు సేవా దృక్పథంతో ఈ సేవలు ఆ గ్రామంలో, ఆ వార్డుల్లో ఆయా సచివాలయాలతో అనుసంధానమై అందిస్తారు. ఫీజు రీఎంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, రేషన్, పెన్షన్ మొదలగు వాటికి సంబంధించిన సమస్యలు ఏదైనా కూడా 72 గంటల్లోనే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరిస్తాం. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 230,000 ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ను కూడా విడుదల చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే బిల్లు తీసుకొస్తాం. జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని జిల్లాలోని పరిశ్రమలకు అనుకూలంగా వారికి ఏ రకమైన స్కిల్స్ కావాలి అన్న విషయాల మీద వారిని కూడా భాగస్వాములుగా చేస్తూ ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. ఉచితంగా మన పిల్లలకు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఏవైతే ఉంటాయో, కార్ల దగ్గర నుంచి బస్సులు అద్దెకు తీసుకోవడం మొదలు ఇంకా ఇటువంటి ఇతరాత్ర ఆదాయాన్నిచ్చే గవర్నమెంట్ కాంట్రాక్ట్లు అన్నీ నిరుద్యోగ యువతకే ఇచ్చేట్టుగా చట్టాన్ని తెస్తాం. అంతేకాదు, వారికి తోడుగా ఉండేందుకు వారు కార్లు కానీ, బస్సులు కానీ, ఇంకా ఇతరాత్ర వాహనాలు కానీ, ఇతరాత్ర పరికరాలు కానీ కొనేందుకు సబ్సిడీ కూడా ఇస్తాం. ఇంతేకాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు 50% రిజర్వేషన్, 50% రిజర్వేషన్ కూడా కేటాయిస్తాం.